పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. హైదరాబాద్ బ్రహ్మకుమారి సభా ప్రాంగణంలో జరుగుతున్న ఈ ఫైనల్స్కి విచ్చేసిన రసజ్ఞులందరికీ శుభ స్వాగతం. మీ అందరి సమక్షంలో పోయిన వారం పిల్లలందరూ కూడా రెండు రౌండ్లలో పాడారు. ఆ ఆనందాన్ని మీరందరూ అనుభవించారు, ఆశీర్వదించారు. ఈ వారం కూడా ఇంకొక రెండు రౌండ్లలో వాళ్ళ గళాలను సరిచేసుకుని మన ముందు పరచడానికి వస్తున్నారు. పిల్లలందరికీ ప్రైజులు ఇస్తున్నటువంటి గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారికి, మా అందరికీ కూడా దుస్తులు ఇస్తున్నటువంటి విశాఖ సిఎంఆర్ అండ్ ఎంవీఆర్ మాల్స్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మొట్టమొదటి రౌండ్లో లయ ప్రధాన గీతాలు పాడుతున్నారు. ముందుగా జాహ్నవి మన ముందరికి వస్తోంది, ఆహ్వానించండి. జాహ్నవి ఎంపిక చేసుకున్న మొట్టమొదటి పాట రామజోగే శాస్త్రి గారి రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం గీతా మాధురి సాగర్. జనతా గ్యారేజ్ సినిమా నుంచి నేను పక్కా లోకల్. ఇంగ్లీషులో తన్న పెట్టనెప్పుడు తేట, తెలుగులో మీకు వందను క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు చెందను. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే కాజులు కోకా లెక్కలు అన్ని ఊర మాసు లెక్కలు. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే కాజులు కోకా లెక్కలు అన్ని ఊర మాసు లెక్కలు.
ఇష్టం నీకు చెప్పుకో. వెన సంపు వివిధ భారతే మంచి రేడియో నీ గిఫ్ట్ ఇచ్చుకో. అతో హైటెక్ ఈ పక్క మెకానిక్ నీకు ఇద్దరిలో ఎవరిష్టం ఎంచుకో. షట్టు నలగండే ఎట్టాగే ఉంటది గిక్కు మంచి స్పానరుకే నా ఓటు రాసుకో. వచ్చేసామమ్మడు నేనింటి పిల్లడు నచ్చిసామనన్న క్లాసు వేయటము. ఎందుకంటే హే నేను పక్క లోకల్ పక్క లోకల్ నేను పక్క లోకల్ నేను వాడే గాజులు ఒక రెగల్ అన్ని ఊర మాసు లెక్కలో నేను పక్క లోకల్ పక్క లోకల్ నేను పక్క లోకల్ నేను వాడే గాజులు ఒక రెగల్ అన్ని ఊర మాసు లెక్కలో నేను పక్క లోకల్. నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తాం సార్ హైదరాబాద్. అందుకే లోకల్ అంత బాగా పడేవా. దేవి ప్రసాద్ కనపడితే దేవిశ్రీ ప్రసాద్ రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్య రీమిక్స్ పాటలు వస్తున్నాయి, పాత పాట మళ్ళీ ఇంకో సినిమాలో పెట్టాం. ఈసారి ఈ పాట చేసినప్పుడు నీ పేరు గుర్తు చేస్తా ఆయనకి, నువ్వే పాడాలని చెప్పి. థ్యాంక్ యూ సార్. ఎంటర్టైన్ చేసే పాట ఇది, చాలా బాగా పాడావు. నాకు టోటల్గా నచ్చింది ఏంటంటే నాకు ఈ ఫారిన్లో అన్నీ అక్కర్లేదు, మా మన ఊళ్ళో ఉండేవన్నీ మంచివి అనే ఒక ఈ ఇతివృత్తంతో వచ్చిన పాట కాబట్టి నేను పక్కాలో ఒకలే. వెళ్ళరా తల్లి, ఆనందంగా వెళ్ళరా, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. వైష్ణవిదమ్మ బలే బలే మగాడి పోయి బంగారు నా స్వామి పోయి ఎంపిక చేసుకుందనమాట. భలే భలే మగాడి పోయి అన్న సినిమాలో భలే భలే మగాడి పోయి అన్న పాట అనమాట. రచన భాస్కర్ పట్ల, సంగీతం గోపీ సుందర్, గానం మోహన్ భోగరాజు అండ్ కార్తీక్. పెరుకేమో విడు నాని రెచ్చిపోతే ధోని, ఎవడెంత తొడుగాని గెలవలేదే విని. పులొచ్చి కూర్చుంటే విడు పులి హోటు తింటాడు, సునామి వస్తుంటే విడు స్విమ్మింగ్ చేస్తాడు. బలే 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 మగాడి హో, బలే 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 మగాడి హో, bale 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 bagadi ho, bale 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 bagadi ho. Facebook
భలే భలే మగాడి రోయ్ పెరుగే మొగుడు నాని రెచ్చిపోతే ధోని ఎవడెంత తొడుగాని గెలవలేటే విని పులొచ్చి కూర్చుంటే వీడు పులి హోరు తింటాడు సునామి వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు భలే పాడావు, భలే భలే యాక్ట్ చేశాడు నాని, భలే భలే పెద్ద హిట్ అయింది సినిమా, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్. బాగా పాడావమ్మా, పెద్దగా విశ్లేషించడానికి ఏం లేదు. భాస్కర్ భట్ చేసిన రెండు ప్రయోగాలు నాకు బాగా నచ్చాయి. ఎలిజబెత్ టైలర్ ఆవిడ, యాక్చువల్గా టైలర్ కాదు, అందరూ టైలర్ అనుకుంటారు, టైలర్. దాన్ని టైలర్గా మార్చి మోడర్న్ డ్రెస్లో ఆవిడ చేత కుట్టించిన ఆ టైలర్ చేత అని రాయడం ఒకటిను, జేమ్స్ కెమెరాన్కి కెమెరా ఇచ్చి మన పెళ్లి ఫోటోలు తీయించిన ఉత్ప్రేక్ష, ఏదైనా సరే కొంచెం అతిశయంగా ఉంటాయి ఇవన్నీ, అలా ఉంటాయి. అలా రాయడంలో కూడా ఒక మజా కావాలి. ఇవి కూడా ఏది సులభం కాదు రాయడం. వెరీ నైస్, యూ డిడ్ ఎ గుడ్ జాబ్, గాడ్ బ్లెస్ యూ. వాళ్ళకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. అవో ఏం పిలవాలా మళ్ళీ స్పెషల్గా? శ్రీకర్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, సంగీతం మిక్కీ జేమేయర్, గానం అభయ్ జోధ్పూర్కర్. బ్రహ్మోత్సవం సినిమా నుంచి వచ్చింది కదా అవకాశం. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. బంగారు 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 వంగ, బంగారు 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 వంగ, బంగారు 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 వంగ, బంగారు బంగారు. సంగీతంలో సాపాస రాకపోతే లోట, సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడి, పెడల చేయాడండి, ఏటీసీడి చాలండి, ఎనీబడి కెన్ డాన్స్ అండి. రాకపోతే లోట, సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట.
ఏదో బాధంటే ఇంకేదో అవుతూ ఉంటే కానీలే అన్నావంటే కష్టం ఇంకేం చేస్తుందే అటెన్షన్ ఎవ్రీబడి సరదాగా చెయ్యాడండి ఏబిసిడి చాలండి ఎనీబడి కెన్ డాన్స్ అండి. ధన్యవాదాలు. ఈసారి ఏదైనా సినిమాలో నీ ఈ పాటకు నీతోనే డ్యాన్స్ చేపిస్తూ సెట్ ఎలా ఉంటుంది తెలుసా, వెనక ఏబిసిడి అనే అక్షరాలతో ఉంటుంది అన్నమాట. ఈసారి ఎక్కడైనా పాడితే ఈ పాట డ్యాన్స్ చేస్తూ పాడు, ఇంకా బాగుంటుంది. సీతారామ శాస్త్రి ఏ పాట ఇచ్చినా ఏదో ఒక మంచి మాట, ఒక మంచి విషయం చెప్పాలని ట్రై చేస్తాడు. ఎవరికి వారి ఏదో మూల ఏకాంతంగా ఉంటారేంటలా పలుకి కరువై మూగనమ్మల, జనరల్గా మన లక్షణం అది. మీరు మరో దేశానికి వెళ్ళండి, వాళ్ళు లిఫ్ట్లో ఎవరైనా హాయ్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, హౌ ఇస్ టుడే, అంత సరదాగా ఎక్కడి నుంచి వచ్చారు మాట్లాడతారు. మనం లిఫ్ట్లో నలుగురు ఉన్నా కూడా ఎవళ్ళెవాళ్ళు మొహాలు చూసుకోము, అటు తిరిగి ఇటు తిరిగి నాకెందుకు వచ్చిందో గొడవ అని. లేదా ప్రతివాడి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటుంది, వాడు ఎక్కడ దిగుతున్నాడో కూడా తెలియకుండా వేరే ఫ్లోర్లో దిగిపోతూ ఉంటారు. ఈ సెల్ పిల్లలు వచ్చాక జరుగుతున్న ఇబ్బందులు ఒకటి కాదు రెండు కాదండి. ఏదైనా సరే అతి సర్వత్ర వర్జయత్. బాగుపడారా, చాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవస్తి వచ్చే తల్లిదా. ప్రవస్తి ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం ముఖేష్, సుచిత్ర. ఊసరవెల్లి సినిమా నుంచి రావే చేద్దాం దాండియా. అలాగే రాత్రిలో సబ్బు రాసుకున్న చంద్రమామల, ఇస్తరిలో నచ్చుకున్న ఒకాయ బువ్వల, ఎడాబెడాయగాదిగాయమున్నవే కొమ్మల. రావే చేద్దాం దాండియా సదా ఊగిపోతాం ఇండియా, రావే చేద్దాం దాండియా సదా ఊగిపోతాం బుల్లా. చూపులతో కాలుతున్న పెట్రోమాక్స్ బల్బుల, ముట్టుకుంటే షక్కులిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సుల, ఎడాబెడాయగాదిగా ఉన్నావు యమ దొంగల. రాజా చేద్దాం దాండియా సదా ఊగిపోతా ఇండియా, రాజా చేద్దాం దాండియా సదా ఊగిపోతా. చూసి తెలుగు సారు రాసినాడు పెద్ద పెద్ద కవితలే. రాజహంసల నువ్వలాగా నడిచొస్తే పెద్ద పోరడైన పెన్ను కదుపులే. హే వైజాగ్ బీచ్ రోడ్డులో వెళ్తుంటే నాకు వెయ్యి లవ్ లెటర్లే. హే వైనాట్ ఇంత చివరికి వెయ్యి కాదు లక్షొచ్చే తప్పు లేదులే. అనిపిస్తుంది నువ్వు ఎట్టయితే సుండే, రాజా చేద్దాం దాండియా సదా ఊగిపోతా ఇండియా, హే రావే చేద్దాం దాండియా సదా ఊగిపోతా. Oh,
వ్యాపారమరి ఎన్ని మాయ మాటలైన తన్నుకొస్తాయి నిన్ను తవ్వితే. క్లాసికల్ కాకుండా బీట్ సాంగ్ కూడా బాగా పాడతామని ప్రూవ్ చేసామ్మా, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. ఎందుకంటే దాన్ని నేను సెకండ్ చేస్తే మీరందరూ ఊసర వెళ్ళులే, ఏ రంగు కారంగా మార్చుకోగలరు అనమాట ఈజీగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గోదావరి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పిల్లలందరికీ క్యాష్ ప్రైజెస్ ఇస్తున్నారు. చాలా రోజులుగా మాకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. డాక్టర్ చెక్కిళ్ళి రాజేంద్ర కుమార్ గారు కూడా విచ్చేశారు, వారికి సాదర స్వాగతం సకుటుంబంగా. ఈ పిల్లలకు మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహానికి సర్వదా మేము అందరం కృతజ్ఞత. నమస్కారం. చివరి ఘట్టానికి మనం అందరం వస్తున్నాం. మీ అందరికీ పునఃస్వాగతం. అందరికీ ఇవి కూడా కాస్త శాస్త్రీయ సంప్రదాయం, అలాంటి శాస్త్రీయ స్పర్శ ఉన్నటువంటి పాటలు సినిమాల్లో వింపిక చేసుకుని పాడుతున్నారు చిరంజీవులు. జాహ్నవి దాంబ తను ఎంపిక చేసుకున్నది జయదేవురి అష్టపది, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి గారులు, గానం సుశీలమ్మ, తెనాలి రామకృష్ణ సినిమా నుంచి చందన చర్చిత నీల కళేదర. వసన వనమాలి చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి కేళి చలన్ మణి కుండల పండిత గణయుగ స్మిత సాలి హరిరిహ ముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళి పరే రమయతి కామపి రామం పశ్యతి సస్మిత చారుతరా అపరామనుగచ్చతి వామం ఆ
మనమాలి. ధన్యవాదాలు. బాహుబలి సినిమా చూసావా? చూసాను సార్. అందులో ఆకాశంలోకి పడవ రాజహంసలాగా మారి అక్కడ ఒక పాట ఉంటుంది, నువ్వు పాడుతా ఉంటే ఆ పడవలో కూర్చుని వెళ్తున్నట్టు ఉంది నాకు, అంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ సార్. విశ్వనాథన్ రామూర్తి చాలా గొప్ప కాంబినేషన్. అది సుబ్రహ్మణ్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న వాళ్ళు, ఒకనొక సందర్భంలో సుబ్రహ్మణ్ గారు దేవదాస్ సినిమాలో పరమపదించినప్పుడు ఆ మధ్యలో వెళ్ళిపోయినప్పుడు రెండు పాటలని విశ్వనాథన్ గారు చేసే అవకాశం వచ్చింది, జగమే మాయా ఒకటి, ఇంత తెలిసి ఉండి కూడా అన్న ఒక జావళి బాల సరస్వతి గారు పాడింది. ఆ తర్వాత అతను సినిమా చేయమంటే అందరిలో ఒక చిన్నవాడు కాబట్టి మాలో చాలా సీనియర్ ఉన్నారండి వాళ్ళని వదిలిపెట్టి నన్ను చేయమంటారు ఏంటి అని అడిగితే, నేను కావాలంటే నువ్వు ఎవరన్నా సీనియర్ సెలెక్ట్ చేసుకో వాళ్ళతో కలిసి చేద్దు కానీ అంటే రామ్మూర్తి గారిని సెలెక్ట్ చేసుకున్నారు వయలినిస్ట్ని. ఆయన అన్నది ఆయన పెద్దవాడు కాబట్టి రామ్మూర్తి విశ్వనాథన్ పేరు పెట్టండి అంటే, లేదు వినడానికి విశ్వనాథన్ రామ్మూర్తి బాగుందని పేరు పెట్టారు. అలా పనిచేసినటువంటి మహానుభావులు వాళ్ళు. వాళ్ళు చేసిన సినిమా తమాష ఏంటంటే ఈ భాషకు సంబంధించిన వాళ్ళు అంటే ఇది సంస్కృతంలో ఉంది, తెనాలి రామకృష్ణ తెలుగులో తీయబడ్డది, విశ్వనాథన్ గారు మలయాళి, రామ్మూర్తి గారు తమిళీయులు. ఈ సినిమా తీసినటువంటి విక్రమ్ ప్రొడక్షన్స్ బిఎస్ రంగా గారేమో ఆయన కన్నడిగుడు. సినిమాకు భాషా భేదాలు ఏమున్నాయి తెలిసి అందంగా తీయాలనే తాపత్రయం ఉంటే శ్రద్ధతో అద్భుతమైనటువంటి సినిమాను తీశారు. దీంట్లో ఈ జయదేవుడు అష్టపదిని ఉపయోగించడమే గొప్ప విశేషం. అమ్మ నీకు నేను వేరే ఏమి చెప్పక్కర్లేదు, అసలు ఈ సంస్కృత సమాసాలు పేపర్ లేకుండా పాడడమే గొప్ప విశేషం. కాపి విలాస విలోల విలోచన ఆమింగ్ ఆలాపంతా అయిన తర్వాత కేళన జనిత మనోజం కొంచెం ఫ్లాట్ అవుతుందన్నమాట రాగం అయిన తర్వాత. ఇప్పుడు పాడొద్దు, ఎక్కడ ఇబ్బంది పడ్డావని చెప్తున్నాను. అలాగే లాస్ట్ పల్లవి హరిరి హరిరిహ ముగ్ధ, అక్కడి నుంచి పాడు. హరిరిహ ముగ్ధ వధూని కరే విలాసిని విలసతి కేళి పరే విలాసిని విలసతి కేళి అంత అంత స్పష్టంగా రావాలి. మిగతా పాట అంతా చక్కగా పాడావు. శుభం భూయాత్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. ఇవాళ సభలో కూర్చున్నటువంటి శ్రీ ఎస్ వెంకటప్పారావు గారు భీమవరం అటు వారిది, వారు నాకు ఒక చిన్న ప్రేమలేఖ పంపించారు. ఆయన ఏమడిగారంటే, బాలుగారికి నమస్కారం, కళా తపస్సు విశ్వనాథ్ గారిని నటులను చేశారు మీరు, అదేవిధంగా దర్శకేంద్రుడు కె రాఘేంద్ర రాఘవేంద్రరావు గారిని నటుడుగా చేయమని మా మనవి. తర్వాత ఉంది ఇంకా చూడండి, ఎందుకని అన్నాడంటే ఆయన, ముమ్మూర్తుల రాఘవేంద్ర స్వామిలా కనిపించే కె రాఘవేంద్రరావు గారిని తెలుగు ప్రేక్షకులకు రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్రను ఒక కావ్యంలా చూపించాలని మా మనవి. నేను తీస్తానో లేదో నాకు తెలియదు కానీ ఆ పాత్ర నిజంగా అతను వేసి ఎవరు డైరెక్ట్ చేసినా అతనే చేసినా రెండు పనులు నేను చేయగలను. ఆ సినిమాలో అతనికి పాట అంటూ ఉంటే ఇంకెవరికన్నా ఇచ్చినా కూడా అతన్ని తన్ని నేను పాడతానని చెప్పేంత చనువు నాకుంది ఒకటి, రెండవది నేనే డైలాగులు చెప్తానన్నా సరే అతనికి డబ్బింగ్ నేను చెప్తాను. ఇవన్నీ జరిగితే ఎంత బాగుంటుందో ఆలోచించండి, చూద్దాం. గాడ్ బ్లెసెస్. తర్వాతి గాయనిమణి వైష్ణవి. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట ఘనం సీనయ్య గారి, పదం అంటారు దీన్ని. సంగీతం రాజేశ్వరరావు గారు, గానం జానకమ్మ, పూజాఫలం సినిమా నుంచి శివదీక్షాపరురాలంటారు. శివదీక్ష
శివదీక్ష పరులు అంట అని చాలాసార్లు అన్నావు కనుక ఆ శివుడు ఆశీస్సులు నీకు ఉంటాయమ్మా, చాలా అద్భుతంగా పాడావు. పదం అన్నవన్నీ కూడా ఇంచుమించుగా జావళీలు అంటే ఇది నిజంగా శృంగారరస ప్రధానమైనవే, కానీ దీంట్లో ఎంత అందమైన నర్మగర్భంగా చెప్పాడంటే అవతల వాడిని దగ్గరికి రావద్దంటూ నాయిక పాడేటటువంటి పాట ఘనం సీనయ్య గారిది. చాలా ఈ పదాలకు ఆయన పెట్టింది పేరు, ఆయన రాసినటువంటిది, రాజేశ్వరరావు గారు స్వరపరిచింది. జానక్ గారు చాలా అద్భుతంగా పాడారు సినిమాలు, నువ్వు అంత బాగా పాడావమ్మా. శివ దీక్ష పరు రాలనురా, రాలనురా విడిగానదు, శివదీక్ష పరు రాలనురా, ఎక్కడొచ్చినా సరే ఊపిరి నువ్వు ఎలా సమయం చేసుకుంటావో నాకు తెలీదు, అలా పాడు. అది స్వరం చాలా బాగుంది, చక్కగా పాడే పాట, ఇంతకంతకంటే కావాల్సిందే ఉంది. ఇంత మంచి ప్రాంగణాన్ని మాకిచ్చి సహకరించిన బ్రహ్మకుమారి ట్రస్ట్ వారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ కస్తూరిభాయ్ బ్రహ్మకుమారి సంస్థ తరఫున వచ్చారు, ఆయనకు ఆయన బృందానికి మా అందరి తరఫున కూడా శిరస్సు వంచి నమస్కార్, ధన్యవాద్ ఆప్ హై హమారే సాత్ ధారి ఆప్ ఉపస్థిత్ హో జాయి ఆప్. స్వీకరి ఎంపిక చేసుకున్న పాట రచన వేటు సుందరామూర్తి గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, మేఘ సందేశం సినిమా నుంచి పాడన వాణి కళ్యాణిగా.
ವೇಷಮುಲೈ ಸಂಗೀತಾಮೃತ ಸೇವನನೆ ನಿಜ ಸಾಹಿತ್ಯಾಭಿನಿವೇಶಮುಲೈ ತರಂತರಮು ನಿರಂತರಮು ಗೀತಾಭಿಷೇಕ ಮೊನರಿಂಚಿ ಕರಿಂಜಗ ಪಾಡನ ವಾಣಿ ಕಲ್ಯಾಣಿಗ ఏం చెప్పట్లేవు నీ గురించి. నిజం చెప్పాలంటే నువ్వు పాడుతూ ఉంటే నీ పాట అసలు వినలా. నేనెందుకు చిన్నప్పుడు నీలా నీ ఏజ్లో ఉన్నప్పుడు సంగీతం ఎందుకు నేర్చుకోలేదు అని చాలా వర్రీతో నువ్వు బయట తర్వాత డీటెయిల్స్ అమౌంట్ తర్వాత మాట్లాడుకుందాం. సండే స్కూల్ లేనప్పుడు కొంచెం మా ఇంటికి వచ్చి కొంచెం నేర్పిస్తా, మ్యూజిక్ నేర్పిస్తే బుడ్డగురు అని పిలుస్తాను నేను. చాలా బాగా ఆదివారం వచ్చి నాకు పాట నేర్పిస్తావా అని ఒక స్థితప్రజ్ఞుడు అడగడం నిన్ను గొప్ప విశేషం. అది మంచి సర్టిఫికేట్, నీకు చాలా మంచి సర్టిఫికేట్. పల్లవిలో ఏదైనా గమ్మత్తు గమనించావు నువ్వు? రమేష్ నాయుడు గారు కంపోజ్ చేసింది పాడన వాణి కళ్యాణిగా స్వరరాణి పాదాల కళ్యాణిగా స్వరాక్షరం కావాలని స్వరాక్షరం చేసి మళ్ళీ కళ్యాణిగా తర్వాత షడ్జనం చేశారు. స్వరరాణి పాదాల పాదాల కింద ఉండేవి కాకుండా పాద అది కూడా స్వర సాహిత్యమే. పాద పాద పా ఇది ఎందుకు నేను చెప్తున్నానంటేనండి, రమేష్ నాయుడికి ఏమాత్రం కూడా వారు ఎవరి దగ్గర సంప్రదాయ సంగీతం నేర్చుకోలేదు. ఆయనకు స్వరం రాయడం కూడా రాదు. అద్భుతమైన కంపోజర్. పాట రాసిన తర్వాతే కంపోజ్ చేస్తారు. రాసిన దానికి అర్థం తెలుసుకుని ఏ అక్షరానికి ఏ స్థాయి ఉండాలి అని చాలా తాపత్రయపడి చేసేటటువంటి వ్యక్తి. సుందరరామూర్తి గారు మామూలుగానే ట్యూనుకు రాయమంటేనే గొప్ప సాహిత్యం రాస్తాడు. అలా కాకుండా ముందు సాహిత్యం రాయండి అంటే అక్షర దీపారాధనలో స్వరలక్షణ హారతులు ఇయ్యగా తరంతరము నిరంతరము గానాభిషేకం ఒనరించి తరించగా. ఇంతకంటే తరంతరం ఒక తరం నుంచి ఇంకో తరానికి నిరంతరం గానాభిషేకం ఒనరించడానికి పాడుతా తీగా అనే ప్లాట్ఫామ్ ఒకటి చాలదా అండి. వీళ్ళు పాడుతున్నారు ఇలాంటి పాటలు అంటే విస్తుపోయి చూస్తున్నారు రాఘవేంద్రరావు గారిని, నేను కానీ మిగతా వాళ్ళు అంటే ఇందులో ఆశ్చర్యం ఏముంది. ఇట్లాంటి పాట కష్టమైన పాటని పాడడం అనేటటువంటిది అంత ఈ స్వర స్థాయిలు కూడా చాలా దాటు దాటు స్వరాలు ఉన్నాయి. ఎంత బాగా పాడాడు. పాడన వాణి కళ్యాణిగా అని బాలమురళీకృష్ణ గారు వాణిని అడగాల, ఆయనే సరస్వతి స్వరూపం. పాడన వాణి కళ్యాణిగా అన్నది ఆయనే పాడాలి. అమ్మవారు నువ్వు కాకపోతే ఎవరు పాడతారా నాయన, పాడరా అంటుంది. ఆయనకు తనకు తానే ఆయన అనుకుని పాడినట్టుగా ఉంటుంది నాకు ఈ పాట. అంత మహానుభావుడి పాటని ఈ పిల్ల బాలమురళీకృష్ణ, ఈ పిల్ల బాల సరస్వతి ఆ పాటను అంత బాగా పాడుతుంటే ఇంతకంటే కావాల్సిందే ఉంది ఆయన. చాలా సంతోషం. ఆదివారం ఆయన నంబర్ తీసుకో, వెళ్ళిరా, బాగా మొట్ట చెప్తాడు నీకు, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆ తర్వాత నువ్వు బాగా నేర్పించి పాడుతా తీగా పంపించు కాంపిటీషన్లో. నేను ఇక్కడ కూర్చొని నేను మార్కులు వేస్తా తను. ప్రవస్తి దా ప్రవస్తి ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ జానకి కలిసి పాడినాయి. ఈ ఎలాంటి పాటలు కష్టమైన పాటలు ఎంపిక చేసుకుని ఎలా పాడతారో మీరు, నాకు భయంగా ఉంది. పాడడానికి ముందరే నువ్వు పాడడానికి ముందరే సంగీత లక్ష్మి సినిమా నుంచి రాస క్రీడ ఇక చాలు అని. చాలు రాస క్రీడ ఇక చాలు నీక
ಸವೇಚೆವೇಳು ಆ ರಾಸ ಕ್ರೀಡೈ ಕಚಾಲು ನೀ ಕೈ ರಾಧವೇಚೆವೇಳು 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 ರಾಸ ಕ್ರೀಡ ಈಕ ಚಾಲು ಉದರ ದೇಂ ತನ ತರಣ ದೇಂ ತನ ನಾದರ ದರ್ತೀಂ
చాలా అద్భుతం అమ్మా. అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే అంతకన్నా మాటల్లో చెప్పలేము. అంత ఇక ఇద్దరు పాడింది ఒక్కదాన పాడావు బాలు. ప్రేక్షకులకు కూడా చెప్తాను, అల్టిమేట్గా రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా ఏ స్పీచ్లు ఇచ్చినా సమాజం బాగుపడాలి, అందరూ మంచివాళ్ళుగా మారిపోవాలి, ద్వేషాలు ఉండకూడదు, ఎన్ని చెప్తారు కానీ ఈ స్టేజ్ మీద ఒక చిన్న దృశ్యం చూసిన తర్వాత అందరూ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. దాని నుంచి ఇక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు వెళుతున్నారు, ఒక్కొక్క పిల్లలు వెళ్తూ ఉంటే ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటా ఉంటే ఎవరిని ఎక్కుతారు ఏమిటనుకుండా ఈ పిల్లల్లాగా అందరూ ఉంటే గంటల గంటల స్పీచ్లు అవసరం లేదు. తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నాను, పిల్లల్ని ఇలా పెంచండి, పోటీ తత్వంతో ఆల్ ది బెస్ట్ అని చెప్తూ ఉంటే నాకు యాక్చువల్గా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. అందరూ సమాజంలో అందరూ కనుక మీలాగా ఉంటే దేశం అంతా బాగుపడుతుందమ్మా. పిల్లలు అందుకనే ఎదగకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళకి అసలు ఏమీ మచ్చ అంటనటువంటి మణిమందిరాలు వాళ్ళ మనసులన్నీ కూడా ఏమాత్రం మచ్చలేనటువంటివి అవన్నీ కూడా. మీ ద్వారా నన్న ఈ సందేశం పెద్ద ఆయన ఆయన వచ్చేవాళ్ళు చెప్పినందువల్ల 10 మంది కనీసం 10 మందిలో ఒక్కరన్నా ఆచరిస్తే చాలా బాగుంటుంది. నీకు నేనేం సలహా చెప్పనమ్మా, చెప్పేంత అర్హత ఈ పాటకు సంబంధించి నాకు లేదు. ఆ ఇద్దరు సరస్వతులు జానక్ గారు సుశీల గారు ఎన్నాళ్ళు రిహార్సల్స్ చేసుంటారు, దీనికి ఎన్ని టేకులు పాడుంటారు, ఎన్ని టేకులు పట్టుంటాయి, ఎన్ని బిట్లుగా తీసుంటారు నేను ఊహించుకోగలను. నేను ఆయన మహాశ్రష్ట రాజేశ్వరరావు గారు అంత కష్టమైనది స్వర ప్రస్తారం కానివ్వండి ఆలాపనలు కానివ్వండి చివరికి వచ్చేసరికి ఆ దాటు ఇవన్నీ కూడాను చాలా కష్టమైంది. ఇద్దరు పాడేది ఊపిరి తీసుకోవడానికి కూడా సందు లేకుండాను పాడడమే గొప్ప విశేషం, పాడడమే ఈ సభకు అలంకారం, పాడడమే కార్యక్రమానికి ఒక తోరణం. ఇంతకంటే ఏం కావాలి? మీరందరూ ఒక అద్భుతమైనటువంటి ఒక ఒక సరస్వతీదేవి మూర్తి అక్కడ ఉంటే దానికి మీరందరూ నలుగురు కలిసి ఒక అద్భుతమైన పందిరి వేశారమ్మా. మీరే ఆ స్తంభాలు, పందిరి స్తంభాలు, మీరే ఆ తోరణాలు, మీరే ప్రోక్షణ చేసేటటువంటి స్వచ్ఛమైన జలం. మీ పాటే అమ్మవారికి పూజాకుసుమాలు, మీ పాటే మీ గళమే అమ్మవారికి ఘంటానాదం, మీ ప్రవర్తనే అమ్మవారికి కర్పూర హారతి. ఇంతకంటే ఏం కావాలి తల్లి? నాకు ఈ రేటింగ్లు ఇవన్నీ తెలియదండి చాలా. అది ఏ యంత్రాలు ఈ రేటింగ్లు ఇస్తారో నాకు తెలియదు. మిగతా కార్యక్రమాలతో పోలిస్తే మా కార్యక్రమానికి పెద్దగా రేటింగ్స్ ఉన్నాయని నేను అనుకోవట్లేదు. అది నాకు తెలుసు, అది మా మార్కెటింగ్ వాళ్ళు మాకు చెప్తూనే ఉంటారు. అయినా కూడా నేను మడికట్టుకుని చేసే పద్ధతిలోనే ఈ కార్యక్రమాన్ని ఎన్నాళ్ళైనా చేస్తామని నిర్ణయించుకున్నటువంటి యాజమాన్యానికి నేను పెద్దవాడినైన వాళ్ళ పాదాలకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ ట్వైలైట్ జోన్లో ఈ కార్యక్రమం నాకెంత ఊరటనిస్తుందో నాకెంత శక్తినిస్తుందో నాకు తెలుసు. ఏ గాయకుడికి దక్కనటువంటిది ఈ 71 సంవత్సరాల నా వయసులో దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ పిల్లలతో నేను పెరుగుతూ నేను ఎదుగుతూ వస్తున్నానంటే ఈ వేదిక నాకు ఇచ్చినటువంటి వరంగా భావిస్తూ మరొక పర్యాయం దీనికి సంబంధించిన అందరికీ నమస్కరిస్తూ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడ, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడ, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా, నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా,
రవించి తప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా వడిబాయక తిరిగే ప్రాణబంధుడా వడిబాయక తిరిగే ప్రాణబంధుడా వడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా పోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా ఈటీవీ సిఇఓ అయినటువంటి శ్రీ బాపినీడు గారిని మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే గోదావరి హెచ్డిపి పైప్స్ అధినేత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ నాలుగు భాగాల్లో పిల్లలకు వచ్చిన మార్క్స్ నేను చదివి వినిపిస్తాను మీకు. జాహ్నవి 88, 90, 82, 88%, సగటు 87%, ప్రవస్తి 86, 88, 82, 89%, సగటు 86.75%, వైష్ణవి 85, 88, 82, 88%, సగటు 85.75%, శ్రీకర్ 83, 85, 82, 86%, సగటు 84%. చూడండి ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్య తేడా ఎంత ఉంది? ఒక మార్కు, 1.5 మార్కు అంతే. ముందుగా జాహ్నవి 1గా అమ్మాయి వస్తోంది. శ్రీ చెక్కిళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారు 3 లక్షల చెక్కును అందజేస్తున్నారు. ఈటీవీ ప్రశంసాపత్రం జ్ఞాపిక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి అమ్మాయికి ఇస్తారు. మామిడిపూడి రామకృష్ణ గారి రచనలు వాల్మీకి రామాయణం కథామృతం, శ్రీమద్ భగవద్గీత, సేఫ్ సొసైటీ వారు అంటే సొసైటీ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ వేటూరి వారి పాట పుస్తకాన్ని దర్శకేంద్రుడు అమ్మాయికి ప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకు కళ్ళనీళ్ళు కాలుస్తున్నావు చెప్పు నాకు. ఆనందంగా ఉంది సార్. చాలా సంతోషం. ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నటువంటి చిరంజీవి ప్రవస్తి దాతల్లి. ప్రవస్తికి 2 లక్షల రూపాయల చెక్ను శ్రీ చెక్కిళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారు చెక్ను అందజేస్తున్నారు. మదన మోహన మృదంగ తకతిమి తాళాలెన్నో రే
ఈటీవీ ప్రశంసా పత్రం జ్ఞాపిక రాఘవేంద్రరావు గారు చిరంజీవికి అందజేస్తారు. అలాగే మామిడిపూడి రామకృష్ణ గారి రచనలు సేఫ్ వారిస్తున్న వేటూరి పాట. ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నటువంటి చిరంజీవి వైష్ణవి లక్ష రూపాయల చెక్కును రాజేంద్ర కుమార్ గారు ప్రజెంట్ చేస్తున్నారు. స్పీకర్ స్పీకర్ కి 50,000 రూపాయల చెక్కు రాజేంద్ర కుమార్ గారు. భారతీ కరుణాపాత్రం, భారతీ పదభూషణం, భారతీ పరమారూఢం, భారతీ తీర్థమాశ్రయ, విద్యా వినయ సంపన్నం, వీతరాగం వివేకిన, వందే వేదాంత తత్వజ్ఞం విద్యుశేఖర భారతి. ఈ పాడుతా తీయగ వేదిక అంటే ఎవ్రీ సండే మనం ఇంట్లో చూస్తుంటే, ముఖ్యంగా ఈ 12 సంవత్సరాల అంటే 6 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు ఉన్న ప్రోగ్రాం చూస్తుంటే నాకు రామాయణం గుర్తొస్తుంది. అంటే ఈ పాటలకు రామాయణంకి ఏం సంబంధం అంటే, త్రేతాయుగంలో మనం వాల్మీకి మహర్షి ఆశ్రమం చూడలేదు. ఎప్పుడైతే వాల్మీకి మహర్షి రామాయణం రాసిన తర్వాత ఈ రామాయణం ఈ విశ్వానికి తెలియాలంటే ఏం చేయాలంటే అప్పుడు అనుకున్నారంట, వారికి ఎదురుగా వారి ఆశ్రమంలో 12 సంవత్సరాల ఇద్దరు కవలలు ఉన్నారంట, వాళ్ళే లవకుశలు. వాళ్లకు రామాయణం నేర్పించడం వల్ల 3 యుగాలైనా కానీ మనకు రామాయణం తెలవడానికి కారణం ఆ వాల్మీకి మహర్షి. అదే ఇప్పుడు ఈ పాడుతా తీయగానే వేదిక వాల్మీకి ఆశ్రమం అయితే శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు వాల్మీకి మహర్షిగా ఒక 50 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న మన ఆనిముత్యాల లాంటి పాటలు ఈ జనరేషన్కు తెలియడానికి ఈ పిల్లలతోటి ఈ ముందు విశ్వంలోకి పంపిస్తున్నందుకు నాకు అది రామాయణమే గుర్తొస్తుంది ప్రతి ఆదివారం చూస్తుంటే. నాకు అన్నిటికన్నా నచ్చేది పాడుతా తీయగాలో బాలసుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే అతిథులైన రాఘవేంద్ర లాంటి వాళ్ళు వాళ్ళు అక్కడ కూర్చొని ఒక 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం కూడా వారికైతే ఎవరైతే చేయితనిచ్చినరో వాళ్ళని గుర్తు తెచ్చుకొని ఆ కృతజ్ఞతపూర్వకంగా చెప్తారు చూడండి, అది మన లోపల తగ్గిపోయింది. మనమందరం కూడా అది నేర్చుకోవాలి. బాలుగారు ఏదైతే విశ్లేషణ చేస్తూ చెప్తున్నప్పుడు మన అందరి జీవితాలలో కూడా అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మన అమ్మ. మనం చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తుంటే అమ్మ ఏమంటుంది, నువ్వు ఇలా చేయకరా ఇలా చేయకరా అంటుంది. కానీ అమ్మ కన్నా తీయగా బాలుగారు వాళ్లకు సరిదిద్దుతుంటే అది చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. మాకు గోదావరి పాలిమర్ సంస్థకు మేము ఎప్పుడు అనుకుంటాం, మాకు వచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ ప్రైజ్ మనీ ఇచ్చే దాంట్లో మాకు అవకాశం ఇచ్చిన ఈటీవీ యాజమాన్యంకు, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారికి మేము సర్వదా వారి భాషలో చెప్పాలంటే కృతజ్ఞతమై ఉంటాం మేము. థ్యాంక్ యూ సార్. నా చేతుల మీదుగా రాఘవేంద్రరావుకి ఆ పుస్తకాలు ఇవ్వాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే పుస్తకాలు బాగా చదువుతాడు, వాటిని చాలా అందంగా తీస్తాడు సినిమాలు కూడా. తను తీయింది కాదు, ఏమో మళ్ళీ రామాయణం తను తీస్తాడేమో. మామిడిపూడి వారి రచనలు ప్లస్ మా అందరికి ఇష్టమైనటువంటి వేటూరి మీద సిద్ధాంత గ్రంథం, నీ పాటలు కూడా చాలా ఉన్నాయి. ఇందాక బాలుగారు రేటింగ్స్ ఎలా ఉంటాయో నాకు తెలీదు అని అన్నారు, కానీ మా కొలబద్ద ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 9:30 గంటలకి ఏ బజార్లో వెళ్ళినా కానీ పాడుతా తీయ కార్యక్రమం వినపడతా ఉంటుంది. మా కొలబద్ద అదే. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రాగం తానం పల్లవే కాదు, కర్త కర్మ క్రియ కూడా ఆయనే. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మొత్తం ఆయన భుజస్కంధాల మీద వేసుకుని సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ కార్యక్రమంలో మా పాత్ర చాలా తక్కువ. మేమల్లా వచ్చి ఇట్లాంటప్పుడు వచ్చి పిల్లలు పాడేదాన్ని ఆస్వాదించడం తప్పితే మాకు వేరే పనే లేదు. దిస్ ఇస్ ది ఓన్లీ ప్రోగ్రామ్ వేర్ విల్ నాట్ పే ఎనీ అటెన్షన్. సరికొత్త ధారావాహికం వచ్చేవారి నుంచి ప్రారంభమవుతుంది. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.